ఐబెట్స్ చిరాగలి నేతాజీ నగర్ దసరా మహోత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధరరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, కె లక్ష్మీనారాయణ, ఎన్ లక్ష్మీనారాయణ, శుక్లేష్ కుమార్, కె జయబాబు, శిరీష్, అంగివేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన సుఖేష్ కుమార్ మురళీధరరెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. అమ్మవారు నవరాత్రి సందర్భంగా ఈ నేతాజీనగర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, తర్వాత నేను ఇంకోటి చెప్పేది, ఈరోజు ముందు ఎవరైతే మా ఆత్మీయులు మన కమిటీ సభ్యులు వాళ్ళు జరిపోయినరో ఆయన ఆత్మశాంతి కడగాలి. ముందు మా పెద్దలు ఎవరైతే ఆత్మీయులు ఉండే వాళ్ళందరికీ, మరియు దాని తర్వాత ఈ నేతాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్, ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ, అడ్వైజర్స్ అందరూ వాళ్ళు ప్రతిసారి నవరాత్రి రోజు అమ్మవారిని ఏ విధంగా చేస్తారో ఇది మామూలు మాట కాదు. వాళ్ళు చేసే అభిమానము, వాళ్ళు చేసే కర్తవ్యము ఎంతమంది చెప్పినా తక్కువనే, ఎంతమందికి తెలిసినా అది జరగని విషయం. వాళ్ళు ఎంత శ్రద్ధగా నవరాత్రులు చేస్తారంటే ఆ అమ్మవారి ఆశీర్వాదమే ఈ నేతాజీనగర్ లోపల ఉన్న మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ ఆయురారోగ్యంగా ఉండి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో జయప్రదం కలిగి మరి వాళ్ళు దాంట్లో ఓరికోరు ఆనందంగా ఐక్యమత్యంగా ఉండి ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నా. అమ్మవారి దయ వలన ఇక్కడ ఎవరే కానీ ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా వారికి అందరికీ ఆయురారోగ్యంగా ఉండి వాళ్ళ సంస్కారంలో ప్రతిదీ శుభం జరగాలండి. ఈ శని, శుక్ల, రావు, కేతు, బుధు, గురు, అంగారక, నవగ్రహ నవరాత్రులు ఏవైతే చేస్తున్నారో ఇది మామూలు విషయం కాదు. వాళ్ళ ఐక్యత ఉండి
వాళ్ళు ఏదైతే సాధించి పెడుతున్నారో ఇది మామూలు విషయం కాదు. వాళ్ళకి ఇంకా అమ్మవారి ఆశీస్సులు కలగాలి. అమ్మవారి దయ వల్ల వాళ్ళు ఇంకా కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటూ పోవాలని మరొకసారి మా అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు అక్కలకు మంచి జరగాలి. ఏదే కానీ ఆయుర ఆరోగ్యంగా ఉండి వారు చేసే కార్యక్రమంలో జయప్రదం కలిగి వాళ్ళకు అన్ని విధాల లాభం కలగాలని మరొకసారి దుర్గామాతను వేడుకుంటారు అమ్మవారిని. మరి మా జరిగిపోయిన పెద్దలు కూడా చాలా ప్రేమ వస్తుంటుంటారు. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఈ టైంలో నేను వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నా. వాళ్ళ కుటుంబం కూడా శాంతంగా ఉండాలని మరొకసారి అమ్మవారిని వేడుకుంటున్నా. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మా నేతాజీ నగర్కి ముంగడుకు వచ్చిన ముఖ్య అతిథి ఏ కార్యక్రమం కానీ కె మురళీధర్రెడ్డి గారు బోనాల పండుగ కానీ అంబేద్కర్ జయంతి కానీ నవరాత్రులు కానీ వినాయక చవితి కానీ మంచి దానిలా చెడ్డ దానిలా ముంగడుకు వచ్చి సహకరించిన మా బస్సు తరఫు నుంచి మా కమిటీ తరఫు నుంచి మా భక్తైన బృందాన తరఫు నుంచి మా నేతాజీ నగర్ తరఫు నుంచి మా మురళీధర్రెడ్డి సాబ్గా ఫస్ట్ పాతో మేము ధన్యవాదాలు తెలుపుతూ దేవి శరణ నవరాత్రులు అనగానే అమ్మవారికి వైభవంగా పూజలు ఘనంగా జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం జరుగుతుంటుంది. కాబట్టి ఆ అలంకారాలకు ఈరోజు సరస్వతి అలంకారానికి ముఖ్య అతిథిగా మురళీధర్రెడ్డి గారు వచ్చారు. ఎప్పుడు మేము ఉన్నామని ఏ దాంట్లన్నా ముంగడుకు వచ్చి సాయం ఇచ్చిన మా మురళీధర్రెడ్డి గారికి మా కమిటీ తరఫు నుంచి మా భక్తైన బృందం నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతూ మంచి మంచి కార్యక్రమాలకు మాకు సహకరించిన మా కిలే మురళీధర్రెడ్డి గారికి మా బస్సు తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ కుటుంబకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మా బస్సు ఎల్లకాలం మేము రుణపడి ఉంటామని కె మురళీధర్రెడ్డికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.